చైర్మన్ గారు గౌరవ మంత్రి వారికి పూల మొక్కలు అందిస్తున్నారు. చైర్పర్సన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రోగ్రామ్ లలో ఒక భాగమైన పట్టణ ప్రగతి కార్యక్రమం ఇంతకు ముందు గ్రామీణ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని పూర్తిగా సక్సెస్ అయిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్టణ ప్రగతి కూడా తీసుకుంటే ఈ పట్టణాలు కూడా పరిశుభ్రంగా క్లీన్ గా మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి మధులే నుంచి వచ్చిన ఆలోచన ఇది పట్టణ ప్రగతి కార్యక్రమం. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మనకి ఇది కొత్తగా ముందుగానే మన మంత్రి వర్యంలో పట్టణ ప్రగతి ఎలక్షన్ కాకముందే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని పట్టణ ప్రగతి అంటే ఏంది ఎట్లుంటది ఎట్లా చేయాలి జనానికి నాయకుడు అనేవాడు ఏ రకంగా దగ్గర ఉండాలని పట్టణ ప్రగతి అనే ఈ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంటాక్ట్ చేశారు. మన మేము ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టారు కేసీఆర్ సార్ గారు. 2.5 అవర్స్ ఆయన నిలబడే ఈ పట్టణ ప్రగతి గురించి చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఆ తర్వాత గజ్వేల్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న వైకుంఠధాం, అక్కడ ఉన్న పార్క్, అక్కడ ఉన్న వెజిటేబుల్ మార్కెట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీరు మీ టౌన్స్ లో కూడా ఈ విధంగా డెవలప్ చేసుకోవాలని కేసీఆర్ సార్ గారు మాకు ఎంతో చెప్పారు. ఆ విధంగానే నేను మేడ్చల్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. సీఎం కేసీఆర్ గారు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా మంత్రి గారు ప్రతిరోజు పట్టణ ప్రగతిలో భాగంగా రోజు ఉదయం అన్ని మున్సిపాలిటీస్ను కార్పును టచ్ చేస్తూ ఆయన అంశాలపై అవగాహన కల్పిస్తూ అనేక అభివృద్ధికర కార్యక్రమాలకు భూమి పూజలు శంకుస్థాపన చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ పట్టణ ప్రగతి యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే పచ్చదనం, పశుభ్రతో పాటు ప్రభుత్వ స్థలాల గుర్తింపు కూడా చాలా అతి ముఖ్యమైన అంశం. మనకు చాలా ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, బట్ చాలా అన్యాక్రాంతమై ఉన్నాయి. కొందరు కబ్జాలో ఉన్నాయి. ఆ కబ్జా నుండి బయట తీయడానికి అవసరమైతే ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదు. ఎందుకంటే ఆ స్థలాలు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధికర కార్యక్రమాల కోసం, ప్రభుత్వ సంస్థల కోసం, అంతేగాని వేరే వాళ్ళ కోసం కాదు. మేడ్చల్ అంటేనే ఒక పెద్ద టౌన్. మన మంచి హైవే మీద ఉంది, మన రోడ్లన్నీ కూడా, మన మార్కెట్ అంతా కూడా, మన బస్ డిపోలు కానీ ఇవన్నీ కూడా మా హైవేకే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా తీర్చిదిద్దుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇప్పటిదాకా ఎలక్షన్స్ కాలే మున్సిపల్ అయింది సార్, 10 ఏళ్ళ సంది పెండింగ్ ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి, మనం అందరం గెలిచినాం. పెద్దలు గౌరవనీయులు మన సీఎం కేసీఆర్ గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, వాళ్ళ ఆదేశం మేరకు మనం అందరం కూడా పట్టణ ప్రగతి చేసుకుంటున్నాం. దానికి ఎంత డబ్బులైనా సరే, ఎంత ఖర్చులైనా సరే, మనం అన్ని ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు అవసరమైన అనుకూలంగా మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, మంచి మార్కెట్ కానీ, మంచి గ్రేవ్యార్డ్ కానీ, మంచి డంపింగ్ యార్డ్ కానీ ఉన్న ఏమైనా పాత ఈ వైకుంఠధామాలు ఉంటే కూడా అవిటి కూడా మంచిగా రిపేర్లు చేసుకొని మంచిగా కలర్లు వేసుకొని, ఇప్పుడు ఐటీఐ పక్కకే 15 ఎకరాలు ఉంది, దాన్ని కూడా అంతా పిచ్చి చెట్లు, అన్ని ముళ్ళ చెట్లు అవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా బాగా చేసుకుంటే ఒక వాకింగ్ ట్రాకింగ్ చేసుకొని, వాకింగ్ ట్రాక్ చేసుకుంటే మనం కూడా పొద్దున అక్కడ కూడా వాకింగ్ పోవచ్చు, పార్క్ మాదిరిగా చేసుకుంటే సాయంత్రం కూడా పిల్లలు ఆడుకోవచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు ఏది ఉన్నది ఆరోగ్య బిల్డింగ్ పాతది. మీరు కూడా